ఆఖరిగా ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడ, పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రం నాయన. గడిచిన కాలం అంతా కాచి కాపాడి నాయన, మళ్ళీ ఈరోజు ఇక్కడ కూర్చొని నాయన నీ మాటలు నీ జ్ఞానాన్ని నేర్చుకున్నట్టుకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అవును తండ్రి నాయన, ఎంతోమంది నాయన నీ పక్షంగా ఉండమంటే భయపడినట్లుగా మేము నాయన చరిత్రలోనూ నీ లేఖనంలోనూ చూస్తున్నాం తండ్రి. అటువంటి వారిని కూడా నాయన నువ్వు ఉండి వాళ్ళ పక్షాన నాయన సాధ్యం చేసిన పరిస్థితులు ఎన్నో కూడా ఉన్నాయి తండ్రి. ఎవరైతే నాకేమి తెలియదు, నేనేమి చేయలేను అని అనుకుంటారో వారికి నాయన, వారు నీ పైన పూర్తిగా విశ్వాసం ఉంచి నీపై ఆనుకుంటే వారిని నాయన సమస్తము సాధ్యమైనట్లుగా వాళ్ళని నిలబెట్టే శక్తిమంతుడు నీవు ఉన్నావని ఈరోజు నేర్చుకున్నాం తండ్రి. అలాగనే ఆయన అంతరించిపోయే అందం ఉన్నదా? మరి మనిషి శరీర స్వభావంగా అందంగా ఉండి జీవితకాలం అంతా కూడా అందాన్ని కాపాడుకుంటానికి తాపత్రయపడతాడు, కానీ వయసు పెరిగిన కొద్దీ ఆ అందం హరించిపోతుందని, మరి శాశ్వతమైన అందం అంతరించంతోనే అందం అంటూ ఉంటే అది నాయన దేవాది దేవుడు అయిన నీకున్నదని, మరి నిన్ను కలిగిన వారికి ఎవరైతే నిన్ను కలిగి ఉంటారో వారికి ఆ లక్షణాలు ఉంటే ఆ అందం అంతరించి పోనే అందం అని మేము తెలుసుకున్నాం తండ్రి. ఇటువంటి లక్షణాల వల్ల మేము పరలోకం చేరే ధన్యత మాకు మీరు అనుగ్రహిస్తారు కనుక యేసుక్రీస్తు వారి లక్షణాలు, మరి అపొస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు వారిని పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని అన్నాడు అంటే అది ఎంత మరి నాయన ఆయన మాట్లాడిన మాట, ఆ మాటను ఎంత మరి ఆయన క్లారిటీగా మాట్లాడారో అన్నట్లుగా మేము నేర్చుకున్నాం తండ్రి. అంతరించి పోనే అందం అనేది ఈ లేఖనాల్లో నువ్వు రాయించావు తండ్రి. దయ, ప్రేమ, సాత్వికత్వం, మంచితనం, ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా అంతరించి పోనే అందంగా నీ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. అటువంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయో అవి నాయన మరి వారే అంతరించి పోనే అందం కలిగిన వారుగా ఉంటున్నారని మేము నేర్చుకున్నాం తండ్రి. ఇటువంటి లక్షణాలు మేము కలిగి ఉండాలని, మరి అంతరించిపోయే అందం అనేది అది ఈ లోకంలో మరి మనిషికి ఉపయోగపడుతుంది, కానీ పరలోకం వెళ్ళాలంటే అంతరించి పోనే అందం నీ లక్షణాలు కలిగి ఉన్నవారు మాత్రమే పరలోకాన్ని నాయన పొందగలరని మేము నేర్చుకున్నాం. అట్టి రీతిగా నాయన అటువంటి మాటలు మేము వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఆ మాటలు ఎందు లక్ష్యం ఉంచి బ్రతుకు దినాలన్నీ కూడా నీకు నమ్మకంగా ఉండి నీ వాక్యం చెప్పినట్లుగా నడుచుకుని మేమందరం పరలోకం చేరే ధన్యత మా అందరికీ దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుప్రభు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.